అంటే ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడైపోతాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ రావాలి, ఎందుకని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారు సార్? ఈయన పెట్టిన పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే చంద్రబాబు సీఎం అయితే ఇవన్నీ బాగుంటాయి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు చూసుకున్నట్లయితే కొన్ని పథకాలు ఎలక్షన్ ముందే ప్రవేశపెట్టారు, అవన్నీ ఎలక్షన్ ముందు చేసే స్టంట్స్ అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రజలు కూడా మభ్యపెట్టారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ పసుపు కుంకుమ డాక్రవాళ్ళకి అయ్యి ఇంత పుణ్పు అని ఉన్నాయండి. ఇప్పుడు ఏం పెట్టి ప్రవేశపెట్టినాయి ఏం కాదండి, లాస్ట్ టైం కూడా కంటిన్యూ అయినాయి ఇవి. అన్న ఆయన అన్న మాటల ప్రకారం ఆయన మళ్ళీ ఇచ్చాడు, ఆయన అయితే కంటిన్యూ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ముందుసారితో పోల్చుకుంటే ఈ ఎలక్షన్స్లో పోటీ ఎక్కువగా జరిగిందని చెప్పి అందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్లో పాల్గొన్నారు, ఆయన ఏ మేరకు ఆయన ప్రభావం చూపించగలరండి? పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ మనకి ఏరియాలో ఏమి ఉండదండి, మా టోటల్గా మొత్తం మీద కూడా ఆయనది ఏమి ఉండదు. మొత్తం మీద సీఎం అయ్యే అవకాశం ఉందంటారు సార్? నథింగ్ సార్, అసలు ఏమి ఉండదు ఆయన నథింగ్. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ పార్టీకి ఎక్కువ శాతం ఓటింగ్ పడింది అంటారు సార్? టీడీపీకి ఎక్కువ అనుకుంటున్నామండి. అంటే మా జస్ట్ మా ఈ అనపర్తి కాన్స్టిట్యున్సీ అయితే ఇప్పుడున్న వైఎస్ఆర్ క్యాండిడేట్ మీద కొద్దిగా సానుభూతి ఎక్కువగా ఉందండి. లాస్ట్ టైం ఒకటి పోయాడు ఆయన, ఇప్పుడు మంచి వ్యక్తి అనే ఏదో ఒక అభిప్రాయం మీద ఆయనకి ఇక్కడ కొద్దిగా ఓటింగ్ పడవచ్చు అనుకుంటున్నామండి. ఓకే, సో మీకైతే టీడీపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. అలాగే మరి కేంద్రంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? బీజేపీ కాంగ్రెస్ రెండే ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. మోడీ గారి పరిపాలన చాలా ఇబ్బందికరంగా ఉంది కదండి. మరి మోడీ గారి పరిపాలన నచ్చలేదు. అవునండి. సరే సార్, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ పరిపాలన అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి మహాకూటమి ఏర్పాటు చేశారు, అదేమో సక్సెస్ అయితే నా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందండి బాబు గారు అంటున్నారు కదండి. మరి ఆయనకి అంత లేదంటున్నాడు కదా, నేను ప్రధాన అవునా అక్కర్లేదు అంటున్నాడు. రాష్ట్రాన్ని చేస్తా అంటున్నాడు. ఒకవేళ మీరు అన్నట్టు జగన్ గారికి సీఎం అయితే కనుక ఏమైనా అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉందంటారండి? ఇంతకుముందు ఈయన చాలా హామీలు ఇచ్చారు కదా. అదండి, ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు అయితేనే మనకు పూర్తిగా చేయగలని అనుకుంటున్నామండి. ఆయన కొద్దిగా అనుభవం తక్కువ, మరి ఆయన ఎలా చేయగలలో మనం చూస్తే కానీ ఐడియా ఉండదు. ఈయనైతే మంచి సీనియర్, అన్ని విధాలు చేస్తాడు అనుకుంటున్నాం. కొంతమేరకు ప్రజలైతే మార్పు కావాలి అని అంటున్నారు, అది ఏ విధమైన మార్పు అనుకుంటున్నారండి? అదే లేదు, మరి మార్పు కావాలని అనుకుంటున్నారండి. అది మరి ఏ రకంగా చూడాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం చూస్తే మనకి ఎలక్షన్స్ అనేవి అయిపోయినాయి, రేపు మే 23 తారీఖు కౌంటింగ్ అంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం ఎందుకు రావాలని కోరుకుంటున్నారు సార్? అభివృద్ధి జరుగుతుంది కదా, జరిగి ఆగిపోద్దని. ఓకే అండి. అంటే గత ఎలక్షన్తో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు, ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుంది అంటారు సార్ ఈ ఎలక్షన్లో? అదే అంత జరుగుతుందండి, ఎంత మట్టుకు ఉంటుంది అన్నదని, కానీ అదేం ఉండదండి, ప్రభావం పెద్ద ఉండదు. ఆయన ఈ ఎలక్షన్లో ఒకవేళ ముఖ్యమంత్రి అదే సీఎం అయ్యే అవకాశం ఉందంటారండి? ఆయన పరిస్థితులు లేదండి, ఎట్టి అంత సీన్ ఏం లేదు. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఆ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఎప్పటి నుంచో పరిపాలన చేస్తున్నాడు. అంటే ఎప్పటి నుంచో చూస్తే ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ ఎలక్షన్స్లో గట్టి మార్పు అనేది ఎదురవుతుంది అంటున్నారు, అది ఏ మార్పు ఏ విధంగా అనుకోవచ్చు అనుకుంటున్నారు? అదే ఒకసారి చూడాలి ఒకసారి చూడాలి అంటున్నారు, మార్పు రావాలంటున్నారు. కానీ ఈ వచ్చి చేసే పనులన్నీ ఆగిపోతాయండి, వచ్చి పోలవరం అమరావతి అని డెవలప్మెంట్ తగ్గిపోద్ది. కొత్త చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ దిగ్విజయంగా ఘనంగా పూర్తవుతాయి. జగన్ గారు కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేయలేరంటారండి? చేస్తాడు, ఎంత చేయలేడు, కానీ ఇంత ఇలా చేయలేడు, ఇంత అనుభవజ్ఞుడు కాదు అది. అది ఒకవేళ జగన్ గారే కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాల నడపలతలోకి అయిపోద్ది, ఇంకా అభివృద్ధి జరుగుద్ది ఇంకా ఇది కొత్త. అదే కష్టం, కష్టం అంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జరగాలి తప్ప, ఇక్కడ ఈయన సొంతంగా చేయాలని చేయలేడు. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఆయన ఏ విధంగా చేయగలరంట? అసలు రా వచ్చి క్వశ్చన్ లేదండి, ఆయన క్వశ్చన్ లేదు అసలు రాడు. ఓకే అండి. ఇప్పుడు మనం ట్రిప్ రాడు, మళ్ళీ ట్రిప్ ఏమో తెలియదు, కానీ ఈ ట్రిప్కి అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎలక్షన్స్ అనేవి అయిపోయినాయి, సో ఏ పార్టీకి ఎక్కువ ఓటింగ్ పడింది అంటారు సార్? మాకైతే వైఆర్సీపీకి ఎక్కువ పడింది అనుకుంటున్నాను ఈ నియోజకవర్గం. ఓకే, మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ టీడీపీకి వైసీపీకి? 100 సీట్లు తెలుగుదేశం వస్తాయని అనుకుంటున్నాము. మరి వైసీపీకి అండి? వైసీపీకి 80 ఎలాగా అంటే మరి జనసేనకి 75, జనసేన 1-2 వస్తాయి అంతే, అందుకే రా 5 వస్తే ఎక్కువేనా? బాగా ఎక్కువ అండి, 5 వస్తేనే 5 రా 5 సీట్లు లోపే అంటారు? 5 లోపే అండి. మీకైతే టీడీపీ రావాలి, టీడీపీ వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ.